పుష్ప. థియేటర్స్లో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఆర్మీ ఈలలు గోలలు తగ్గేదేలే, గూస్ బంప్స్ తగ్గేదేలే, ఆల్ టైమ్ రికార్డ్స్ తగ్గేదేలే, బ్లాక్ బస్టర్ హిట్ తగ్గేదేలే. కంగ్రాచులేషన్స్. సార్, గూస్ బంప్స్ అనేది నేను మామూలుగా చెప్పట్లేదు, నిజంగా ఒక ఒక వైబ్ అన్నమాట. అసలు పుష్ప అలా స్క్రీన్ మీద కనిపిస్తున్నారంటే ఎక్కడ లేని ఒక వైబ్ అండ్ ఎనర్జీ, గూస్ బంప్స్ వస్తున్నాయి. ఐ థింక్ సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ బోత్ ఫర్ ప్రెజెంటింగ్ పుష్ప టు అస్ అండ్ అలాంటి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మాకు ఇచ్చినందుకు ఫస్ట్లీ వీ షుడ్ థ్యాంక్ యూ బోత్. సో బేసిక్గా 2020లో అలవైకుంఠపురంలో బిగ్గెస్ట్ కలెక్షన్స్ గ్రాస్ అండ్ మళ్ళీ 2021 ఎండింగ్ అయినా సరే పుష్ప రావాల్సిందే బిగ్గెస్ట్ కలెక్షన్స్కి. సో ఫస్ట్ డేనే 71 crore ప్లస్ గ్రాస్ అనేది అసలు మామూలు విషయం కాదు సార్. థ్యాంక్ యూ. అండ్ ఐ థింక్ యుఎస్లో 1 మిలియన్ నెంబర్ని క్రాస్ చేయడానికి చాలామంది ఒక డ్రీమ్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ చాలా కష్టపడి కూడా కొంతమంది అచీవ్ చేస్తూ ఉంటారు. మీరు జస్ట్ అలా వెళ్ళి ఇలా 1 మిలియన్ అలా క్రాస్ చేసి వండర్ఫుల్ సార్. నిజంగా అల్లు అర్జున్ ఆర్మీకి అయితే ఇలా కాలర్ ఎగరేసుకుని కాదు ఎయిటింగ్ రూమ్ దగ్గర మన అసిస్టెంట్ దగ్గరికి వచ్చి అంటాడు సార్ మీరు అదే అది ఫ్యాను సార్, మీరు ఫ్యాన్స్కి చాలాసార్లు కాలర్ ఎగరేసుకునే సినిమా ఇచ్చారు సార్, ఇది మాత్రం షోల్డర్ ఎగరేసుకునే సినిమా. బాగుంది ప్రవీణ్. షోల్డర్ ఎగరేసుకోవడం ఒకటి, యాక్చువల్లీ కాలు మీద కాలేసుకోవడం అనేది ఇంతకుముందు కొంచెం ఆలోచించి ఇప్పుడు మాత్రం ఒక యాటిట్యూడ్. అలాగే సుక్కుబాయ్ లిరిక్ లో వరకు పెట్టించారు, హీ వాస్ సో పర్టికులర్ ఫ్రమ్ ద బిగినింగ్. క్యారెక్టర్ కి కాల్ మీద స్టోరీ చెప్పేటప్పుడు హీ వాస్ సో క్లియర్ అన్నమాట. ఆ క్యారెక్టర్ కి కాల్ మీద కాలేసుకోవడం అనేది ఒక క్యారెక్టరైజేషన్. అవును, జనరల్ గా కాలు మీద కాలేసుకోవడం జనరల్ గా మన కూర్చుని ఉండే మామూలు చేసుకుంటాం కదా, సో దాన్ని మనం పెద్దగా పట్టించుకోము కదా. ఆ కాలు మీద కాలేసుకోవడం క్యారెక్టర్ చెప్పిన దగ్గర నుంచి అదొక నౌ యు సేయింగ్ ఇట్స్ బికమ్ ఎ సిగ్నేచర్ ఆఫ్ పుష్ప అన్నట్టు. అందులో డైలాగ్ లో కూడా పెట్టారు పుష్ప, ఎవరే పుష్ప అంటే అదే నేను కాలు మీద కాలేసుకుంటాడు కదా. సో అది అది బన్నీ చేయటం కూడా అది విలేజ్ లో ఎలా వేసుకుని కూర్చుంటారో అలాగా ద బాడీ లాంగ్వేజ్. యాక్చువల్లీ లిరిక్ లో వి ఫర్గట్ బోస్ గారు మొత్తం కథ చెప్పాం కాబట్టి కాలు మీద కాలేసుకుంటాను కానీ అబ్బా అబ్బా అది మేము మర్చిపోయినా, నువ్వు కాలు మీద కాలేసుకుంటే పూనా కాలే సామి. పుష్పరాజ్ అనే క్యారెక్టరైజేషన్ బేసిక్గా ఈ మొత్తం సినిమాకి ఒక సోల్ అండ్ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పొచ్చు సార్. నిజంగా ప్రతి సీన్లో మీ స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్ మేకింగ్ ఆల్ ది డిఫరెన్స్. దానికి మీరు ఎంత తపన పడ్డారనేది వీ కెన్ ఇమాజిన్, మీ హార్డ్ వర్క్ గురించి మాకు తెలుసు కాబట్టి. బట్ వాట్ వెంట్ త్రూ పుష్పని అసలు అలా ఎలా డైజెస్ట్ చేసుకున్నారు, నాకు ఇప్పుడు కూడా పుష్ప కనిపిస్తున్నాడు. అందుకే నేను గడ్డంది పుష్ప క్యారెక్టర్కి నాకు ఇంత పేరు రావటానికి ఇదంతా నన్ను నమ్మండి సుకుమార్ గారి మాస్టర్ ప్లాన్. సినిమా స్టార్ట్ అవ్వక ముందే ఆయన ఒక మాట అన్నారు, డార్లింగ్ నువ్వు మాత్రం నేను పుష్ చేస్తా సెట్లో, ఎందుకంటే ఎంతగానో ఇద్దరు కొంత క్లోజ్ కాబట్టి కొన్ని విషయాలు చెప్పలేము, బట్ తను నాకు ముందే సెట్ చేసాడు నేను నిన్ను పుష్ చేస్తా, నేను నిన్ను ఇబ్బంది పెడతా, ఏం చేసినా నేను చెప్తున్నా నేను. ఎప్పుడు లాస్ట్ ఇప్పుడు పుష్పనే కాదు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఎప్పుడు కలిసినా నీతో మామూలు సినిమా అయితే చేయకూడదు, ఏదో ఒక ఒక ఎవరు చేయింది ఏదో ఒకటి చేయాలి, అది ఇదేనే ఆయన కోరిక. బేసిక్లీ పుష్ప అనేది యాక్చువల్లీ కథ కంట అన్నిటికంట నన్ను ఇలా చూపించాలనేది ఆయన కోరిక. ఈ సినిమా మాత్రం ఆయన సినిమాకు ముందు, డార్లింగ్ ఈ సినిమా నేను నీకోసం తీస్తున్నా, ముక్క ముక్కలో చెప్పాలంటే సినిమా స్టార్ట్ అవ్వకముందు ఆయన ఒక్కే మాట అన్నారు, డార్లింగ్ ఈ సినిమా నీకోసం తీస్తున్నాను, నిన్ను అలా చూపించే కోసం నేను సినిమా తీస్తాను, ఈ సినిమా నీకోసం అని చెప్పి స్టార్ట్ చేశారు. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.